హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మా అమ్మాయి చనిపోయిందండి. అంటే కొంచెం జూలైలో చనిపోయిందండి. గోదానం చేస్తుందండి ఆ అమ్మాయికి వెళ్ళి మాకుంది. మరి కింద ప్రదానం చేయాలా వద్దా? దీని మీద కూడా ఈ ప్రశ్న కూడా కొంచెం వేరే వేదిక మీద అడిగే ప్రశ్న, కానీ సూచన ఒకటమ్మా, ఈ తెలుసుకోవాల్సిన వివరాలు చాలా ఉన్నాయి. వివాహం అయిందా లేదా, వివాహ సంతానం ఉందా, ఇవన్నీ ఉన్నాయమ్మా. అంతవరకు నేను వెళ్ళడం కష్టం అవుతుంది. వివాహం కానట్టయితే ఆ పిల్లల పేరు మీద చక్కగా వాళ్ళు పుట్టిన నక్షత్రం కానీ, వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భంలో కానీ, ఆ నక్షత్రం ఆ రోజు కానీ చక్కగా దేవాలయాల్లో ఏదైనా ప్రసాదాన్ని చేయించండి. ప్రసాద వినియోగం 10 మందికి అవుతుంది, క్షేమం కలుగుతుంది. పిండ ప్రదానము ఎవరికి ఎలా ఏమిటి చేయాలని పంచాంగాల్లో మనకు వివరణిస్తారు, అది గమనించండి. మనకు కలిగిన ఒక నష్టం, మన మనస్సు లోపల ఆ బాధ తొలగించుకోవడానికి ఆ చిరంజీవి చక్కగా మంచి స్థానానికి, ఉత్తమ స్థానానికి వెళ్ళాలి. లేదా మన కళ్ళ ముందే మరో రూపంలో మళ్ళీ వస్తుంది తప్పకుండా. అంచేత మన దీనికోసం మాత్రం పిండ ప్రధానాలు ప్రత్యేకించి ఉండవు. ఇది పద్ధతి ఉంటుంది. వివాహమైందా లేదా ఇవన్నీ కూడా అంచేత ఈ వేదిక అది కాదు కనుక ఉన్నంతవరకే చెప్పాము, క్షమించాలి.